నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు మద్రాసు ఐ మద్రాసు అంటే మద్రాసు కన్ను కళ్ళ కలక ఇది తమిళనాడు రాష్ట్రంలో కలకలాన్ని పుట్టిస్తూ ఉంది ఎక్కడ చూసినా కళ్ళు ఎర్రగా ఇది చెన్నై నగరము మధురై నగరము సేలము ధర్మపుర్లో అధికంగా ఉంది ప్రతి పది మందిలో ఇద్దరికీ కళ్ళు ఎర్రగా ఉంటున్నాయి ఇది వైరస్ వల్ల వస్తుంది ఈరోజు కొత్తగా వచ్చిందేం కాదు గతంలో కూడా ఇది కేవలం తమిళనాడుకు మాత్రమే పరిమితం కాదు భారతదేశం ప్రపంచ దేశాలు ఎక్కడైనా రావచ్చు ఈ కళ్ళ అనేది మనకేం కొత్త కాదు కాకపోతే తమిళనాడులో సెప్టెంబర్లో కొద్ది మందితో ప్రారంభమై నవంబర్ ఇరవై వచ్చేసరికి రోజుకి తమిళనాడు రాష్ట్రంలో ఐదు వేల కొత్త కేసులు ఇప్పటికే దాదాపు రెండు లక్షల మందికి ఈ కళ్ళ కళకొచ్చింది ఇదేం భయపడవలసిన అవసరం ఏమాత్రం లేదు ప్రాణాపాయం అంతకంటే కాదు కంటికి కూడా ఎటువంటి సమస్య రాదు ఇది ఒక కన్నుకు రావచ్చు రెండు కళ్ళకు కూడా రావచ్చు ఈ కళ్ళ కళ్ళకలక మద్రాసై లక్షణాలు ఏంటంటే కళ్ళు దురద మొదలవుతుంది దురద రాగానే మనం నలుపుతాం కళ్ళు ఎర్రగా అవుతాయి కళ్ళు ఎర్రగైన తర్వాత కళ్ళు గరగర కళ్ళల్లో ఏ విధంగా కళ్ళు గరగరలాడుతాయో అలా ఉంటుంది తదుపరి పుసులు కడతాయి నిద్రలేసేసరికి కంటి పుసులు కంటి రెప్పలు అతుక్కుపోతాయి గమ్ముతో అతికిచ్చినట్టు ఆ పుసుల వల్ల అతుక్కుపోతాయి ఈ కళ్ళు ఎర్రగా అవటం వల్ల ఎండ తగిలినప్పుడు తీవ్రమైన నీరు గారుతుంది కళ్ళంటే బాగా నీరు గారుతుంటుంది ఈ కళ్ళలో ఉత్పత్తి అయిన నీరు ముక్కు ద్వారా వెళ్ళి ముక్కులోంచి కూడా నీరు గారే అవకాశం ఉంది ఇది కళ్ళ కలక యొక్క లక్షణాలు చాలామందికి ఒక కంటితో ప్రారంభమై రెండో కంటి కూడా వెళ్తుంది ఎవరిని వదిలిపెట్టదు పిల్లలు పెద్దవాళ్ళు వయసు వాళ్ళు వృద్ధులు ఒకరేంటి అందరినీ ఇది ఆవహిస్తుంది ఇది వచ్చిన వాళ్ళు ఐదు రోజుల్లో దానంతరం కలిగి తగ్గిపోతుంది కళ్ళకలక మద్రాసు వచ్చిన తర్వాత ఐదు రోజుల పాటు ఇంట్లోనే ఉండాలి అధికారికంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కళ్ళకలక వచ్చిన వాళ్ళు ఇంటి పట్టునే హోమ్ క్వారంటైన్ ఐదు రోజులు ఉండమని చెప్పారు సొంత వైద్యాలు వాడద్దు అన్నారు మందులు షాపుకు వెళ్ళి తోచిన చుక్కల మందులు వాడితే కళ్ళు పోతాయి కేవలం కంటి డాక్టరు సలహా మేరకు మాత్రమే చుక్కల మందులు ఇవ్వాలి మందుల షాపుల వాళ్ళు కూడా అత్యుత్సాహంతో వాళ్ళ దగ్గర వాళ్ళకి నచ్చిన మెచ్చిన కంటి చుక్కలు ఇవ్వకూడదు తమిళనాడు ప్రభుత్వము మందుల షాపుల వాళ్ళు కూడా హెచ్చరికలు జారీ చేసింది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు కంటి చుక్కలు అమ్మితే ఎవరికైనా కంటి చూపు లోపించినా కంటిలో ఏదైనా సమస్యలు వచ్చినా మందుల షాపులపై చర్యలు తీసుకుంటాం మీ లైసెన్సు రద్దు చేస్తాం మీపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం హెచ్చరికలు జారీ చేశాడు కనుక ఎవ్వరూ కూడా సొంత వైద్యం వద్దు కంటి డాక్టర్లు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కంటి డాక్టర్లు ఉంటారు కొన్ని తమిళనాడులో ప్రత్యేక కంటి డాక్టర్ల బృందాలను కూడా ఏర్పరిచారు సంచార వైద్యశాలను కూడా ఏర్పాటు చేశారు మరి అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వచ్చే అవకాశం ఉందంటే నెల్లూరు చిత్తూరు జిల్లాలు రెండు కూడా తమిళనాడుకి బార్డర్గా ఉన్నాయి ఆనుకుని ఉన్నాయి రాకపోకలు ఎక్కువ బస్సులు రైళ్ళు ఈ రెండు జిల్లాల నుంచి తమిళనాడుకి ఎక్కువగా రాకపోకలు ఉన్నాయి ముఖ్యంగా తిరుమల దర్శనానికి బాలాజీ దర్శనానికి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చినప్పుడు తమిళనాడు నుంచి భక్తులు వస్తారు వాళ్ళకి ఉంటే అది తిరుపతి నగరంలో అధికంగా విస్తరించే అవకాశం ఉన్నది పిల్లలకి ఎవరికైనా కంటి వస్తే ఒక ఐదు రోజుల పాటు సెలవు పెట్టి స్కూల్కి ఎట్టి పరిస్థితుల్లో పంపవద్దు టీచర్కి ఎవరికైనా వస్తే టీచర్లు కూడా స్కూల్కి కాలేజీకి వెళ్ళద్దు మీరు వెళితే మీరున్న క్లాస్ రూమ్లో ఉండే పిల్లలందరికీ అంటే అవకాశం ఉంది ఈ కళ్ళకలకలు అనేది దీనికి ఏమి యాంటీబయాటిక్ మందులు వాడవలసిన అవసరం లేదు ఈ కంటి ఎరుపుదనంతో పాటు ముక్కు కారటము దగ్గు తుమ్ములు పడిశం కూడా ఉండే అవకాశం ఉంది ఈ కళ్ళ మీద సూర్యరశ్మి పడినప్పుడు కళ్ళు మసకలు వచ్చేస్తాయి అందుకని కళ్ళజోడు నల్ల కళ్ళజోడు పెట్టుకోవడం మంచిది తప్పనిసరి పరిస్థితిలో బయటికి వెళ్లాల్సి వస్తే కళ్ళ కలకలు వచ్చిన వాళ్ళు నల్ల కళ్ళజోడు బ్లాక్ గ్లాసెస్ పెట్టుకోండి ఇంకోటి విశిష్టత ఏంటంటే కళ్ళజోడు వినియోగించే వాళ్ళకి కళ్ళ కళ్ళకలక వచ్చే అవకాశం కొంచెం తక్కువే ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది కనుక కలక వచ్చిన వ్యక్తి మంచం మీద మరొకరు పడుకోకూడదు అలాగే భోజనం చేసేటప్పుడు కూడా కళ్ళ కలక వచ్చిన వ్యక్తి అతను డైనింగ్ టేబుల్లో భోజనం చేసి వెళ్ళిన తరువాత మాత్రమే మిగతా వాళ్ళు భోజనానికి వెళ్ళండి అలాగే అయ్యప్పకు అయ్యప్ప మాల వేసుకున్న వారు ఎవరైనా కలకలు వస్తే ఒక ఐదు రోజులు అయ్యప్ప పూజలకు వెళ్ళద్దు అలాగే ప్రయాణము చేయటం వల్ల తోటి అయ్యప్పలకు కూడా ఇబ్బంది వచ్చే అవకాశాన్ని గుర్తించాలి ఇక దుప్పట్లు ఒకరి దుప్పట్లు మరొకరు వాడటం అలాగే టవల్స్ ఒకరి టవల్ ఇంకోరు వాడటం చేతి రుమాల ఖర్చీపు ఒకరిదొకరు వాడటం వల్ల ఈ కళ్ళ కళక ఇంట్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది అట్లాగే మనం పెన్నులు చాలామంది పెన్నువు పెన్నువు అని అడుగుతారు మనము వేరే ఒకరికి పెన్ను ఇచ్చినప్పుడు వేరే వాళ్ళ పెన్ను మనం తీసుకున్నప్పుడు ఆ పెన్ను ఇచ్చినా తీసుకున్న వ్యక్తికి కళ్ళ కలకుంటే మనకు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కనుక ఒక తప్పనిసరి పరిస్థితిలో బాల్ పాయింట్ పెన్ను ఉంటే మీరు ఇచ్చేసి వదిలేసేయండి పెన్నులు పెన్సిల్ల వాళ్ళ దా ద్వారా కూడా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది అట్లాగే కళ్ళకలక వచ్చిన వాళ్ళ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఫైళ్ళు చోట నుంచి మరొక చోటుకి ఫైళ్ళు మోసే ప్రక్రియలో కూడా ఆ కండ్ల కలక ఆఫీసులో ఇతరులకి అంటుతుంది అలాగే పుస్తకాలు పిల్లలు ఒకరి పుస్తకం ఇంకొకరికి ఇచ్చినప్పుడు అంటుకున్నప్పుడు కూడా ఈ కళ్ళకలకకు సంబంధించిన వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉన్నది ఇది కేవలం సీజనల్ వ్యాధి మాత్రమే ఇంకొక పొరపాటు మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు డాక్టరు కంటి డాక్టరు వచ్చిన ఒక వ్యక్తికి చుక్కల అందిస్తే ఆ వ్యక్తి మాత్రమే వాడాలి కానీ వేరే వాళ్ళు దాన్ని వాడకూడదు తర్వాత ముందు జాగ్రత్త కంటూ కళ్ళకలకకు రాకముందే చుక్కలు వాడటం అనేది అవివేకము వచ్చిన తర్వాత మందులు వాడాలి కానీ చుక్కలు వాడాలి కానీ అది కంటి డాక్టరు రాసిచ్చిన మందు వాడాలి కానీ రాక వాడినా ప్రయోజనము లేదు ఆ కంటి చుక్కలు పనిచేయవు అనవసరంగా కంటి చుక్కలు వాడటం వల్ల కంటిపై దుష్పరిణామాలు ఉంటాయి కనుక మనం కోవిడ్ వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు వహించాము దూరము భౌతిక దూరము పాటించటము ఈ వైరస్ అనేది కంటిని కన్నీరు నుంచి ముక్కులోకి వచ్చి తుమ్మినా దగ్గినా గాలిలోకి తుంపర్ల ద్వారా విస్తరించే వ్యాపించే అవకాశం ఉంది కనుక భౌతిక దూరము పాటించండి ఎప్పటికప్పుడు సబ్బుతో చేతులు కడుక్కోండి కన్ను ఎర్రగా అవ్వగానే నలపటం మంచిది కాదు వేడి నీళ్ళ కాపడం తెల్లటి బట్టని వేడి నీళ్ళల్లో ముంచి కాపడం పెట్టుకోవడం ద్వారా కొంత ఉపశమనము లభిస్తుంది దురద ఉందని రుద్దితే ఇంకా సమస్య జటిలమవుతుంది దురద అధికంగా ఉంటే సెట్రిజిన్ టెన్ మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్ వాడితే దురద తగ్గుతుంది ఈ మద్రాస్ ఐ కళ్ళకలక తమిళనాడు రాష్ట్రంలో కలకలాన్ని సృష్టిస్తున్నా ఇది బస్సు రైలు విమాన ప్రయాణాల ద్వారా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వ్యాప్తి చెందే అవకాశముందు కనుక మద్రాస్ అయి పట్ల అవగాహన కలిగి ఉండాలి ఇది ఎవరిని వదిలిపెట్టే అవకాశం లేదు ఇది గాలిలో చిన్న చిన్న తుంపర్ల ద్వారా వైరస్ ద్వారా మద్రాస్ ఐ వ్యాప్తి చెందుతుందని గమనించండి